నమస్తే, ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రవీణ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్లో పర్యటించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నారాయణపేట జిల్లాలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం. నాలుగవ రోజుకి చేరుకున్న రేవంత్ రెడ్డి రైతు భరోసా పాదయాత్ర. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్లోని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జగదీప్ సార్ రెడ్డితో కలిసి బుల్కాపూర్ నుంచి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. శాంతినగర్ కాలనీలో జరగనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోనూ త్రాగునీరు, కాంపౌండ్ వాల్, పాఠశాల ఉపాధ్యాయుల కొరత, స్పెషల్ క్లాస్, విద్యా బోధన తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు సర్వే పార్ట్ వరకు అయిపోయింది ఆల్మోస్ట్.
50% సర్వే పట్టు అయిపోయింది, మేము 50% సర్వే చేయాల్సి వస్తుంది. అదే ఈ వన్ సర్వే చేయిన దాంట్లో మొత్తం సర్వే జరిగిపోతుంది. సర్వే జరిగింది 60% సర్వే అయిపోయింది. కాన్స్టేబుల్లో 60% అయిపోయింది. అన్నా కొంచెం వెనికిరా. నేను ఎవరికి పట్టేరు కోజ్కి కౌన్సిలర్. ప్రత్యేక శాసనంగా తీసుకుని 365 రోజులు రైతులకి నీళ్ళు ఇవ్వాలని. సరే బలమూరు రంగారెడ్డి ఈ డిసెంబర్ లో కరవేణ కంప్లీట్ అయిపోతుంది. కరవేణ అంటే జడ్చర్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు మూడు ఖాళీ చేస్తే ఆగిపోయింది. అంతేపల్లి ఇందనూరు టెంపుల్ దాకా టెంపుల్ వరకు అక్కడ మనకు ఊరు బయటికి అన్ని కవర్ అయినాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డకుల మండలం కన్మనూరు క్లస్టర్ రైతు వేదికను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తల, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటరాక్షన్ అయ్యి ఏ రైతు ఏ పంట వేస్తున్నాడు, ఏ పంట వేస్తే ఎక్కువ లాభం వస్తుంది, ఆ పంటకు కావాల్సిన మెలకువలు ఏంది, అధికారులతో చర్చించి సలహాలు సూచనలు తీసుకోవడం, మన రాష్ట్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలే కాకుండా రాబోయే కాలంలో వేరే రాష్ట్రాలకు సంబంధించి వేరే దేశాల్లో జరుగుతున్న ఆధునిక పద్ధతులు వ్యవసాయం మీద జరుగుతున్న కార్యక్రమాలను మన గ్రామాల్లో ఉన్న రైతులకు తెలియజేయాలి. ఈ వేదికలో
ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ ద్వారా భారత ప్రపంచంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న మార్పులు కానీ వాళ్ళు చేస్తున్న విధానాలను మన సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నదే ఈ రైతు వేదిక ఉద్దేశం. దీనికి మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీ అందరినీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కుటుంబంగా 24 గంటల కరెంట్ ఇయర్ అని రైతులకు ఉద్దేశించింది. దాని తర్వాత ప్రాజెక్టులు పంపిణీ చేయడం, పాత ప్రాజెక్టులు పంపిణీ చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకురావడం, అన్నింటికంటే గొప్ప విషయం 70 సంవత్సరాలు అయిపోయిన స్వాతంత్రం వచ్చి ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ రైతులకు డైరెక్ట్ గా సహాయం చేయాలన్న ఆలోచన ఎవరి మైండ్ లో తెలుగు రాలేదు, ఎవరు ఆ ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలకు రైతులకు రైతు బంధు కింద ఎకరాకు 2,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ ఎంతో గొప్ప స్కీము, రైతులందరూ ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఒక సుందర పొలంలో రైతు చనిపోతే కూడా ఇలా రైతు కుటుంబం రోడ్లుగా ఉండదని చెప్పేసి వారం రోజుల రైతు బీమాతో 5 లక్షల రూపాయలు ఇచ్చడం చేసిందంటే ముఖ్యమంత్రి గారి ముందు చూపుకు ఎంత గొప్ప ఆలోచన విధానానికి మనం నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. భారీ వర్షాలు ఈ సంవత్సరం ఉన్నా కూడా మొత్తం రాష్ట్రంలో 2,600 రైతులని నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పిస్తే పంచాయతీ ఆర్ఎండి ఇంజనీరింగ్ శాఖలు వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకొని 4-5 నెలల్లో మొత్తం 2,600 రైతులను ఏకకాలంలో నిర్మాణం చేస్తున్నాం. ఇది అది అద్భుతమైనటువంటి విషయం. ఈ అద్భుత ప్రారంభోత్సవానికి నాకు కావాల్సినటువంటి ప్రపంచ దేశాలన్నింటినీ దారి చూపించి ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి శిఖరాగ్ర సమావేశం పెట్టి ప్రపంచ దేశాలు ఏ దారిలో పోవాలని ఆ దేశాలకు మార్గదర్శనం చేసేటువంటి బాధ్యత యుఎన్లో ఇస్తుంటారు. ఆ యుఎన్లో తీర్మానం చేసినటువంటి అంశాలు 2030 వరకు 2015లో జరిగింది. ఆయా ప్రభుత్వాలు ఆ ప్రజలకు చేయవలసిన పనులు ప్రధానంగా ఉండాలని ఒక 17 లక్షలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ 17 లక్షలలో ఆకలి దరిద్రం లేనటువంటి మానవులు ఉండాలి, శుద్ధమైన మంచినీళ్ళు ఉండాలి, కాలుష్యం లేని పర్యావరణం ఉండాలి, ప్రపంచమంతా ప్రసరణ వెళ్ళి వెళ్ళాలి, ఆహార కొరత కూడా ఆహారం లేక అనారోగ్యం పాలైనటువంటి పౌరులు ఉండే ఏ సమాజంలో కూడా ఇంకా ఒక 17 రకాల లక్ష్యాలు పెట్టుకుని అందులో సమతుల్యమైనటువంటి ఆహారం నిన్నదాకా ప్రపంచంలోని చాలా దేశాలలో కడుపు నింపుకోవడమే ఇక తిన్నామనిపించుకోవడం అండ్ ఇంపోర్టెడ్ మానవ దృక్పథం ఆధునిక దృక్పథం ఆ తినే తిని పోషకాలతో ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. కానీ న్యూట్రిషియస్ ఫుడ్ఇంగ్లీషన్ అంటారు, సమతుల్యమైన పోషకాలను తీసుకోవాలి అనేటువంటి అది కూడా ఆయా దేశాలు పాటించాలి. దేశాలలో రైతాంగం సమతుల్యమైనటువంటి పంటలు పనిచేయాలి, అందరూ తినగలిగేటువంటి అందరికీ అవసరమైన పంటలు పనిచేయాలి. ఇది కూడా ప్రపంచం నిర్ణయించి ఈ పప్పులను సులభంగా పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి భాగంగా 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని పప్పు దినుసుల యొక్క ప్రాధాన్యత, పప్పు దినుసుల వల్ల ఉండే ఉపయోగాలు, పప్పు దినుసులను పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత, దీని మీద దేశ దేశాల్లో ఈరోజు నేను కలుసుకొని సమావేశాలు జరుగుతున్నాయి. దినోత్సవం కాబట్టి మీ అందరికీ ఈ దినం పప్పు దినుసుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. మీ సంపూర్ణ ఆరోగ్య దంతసిరి కోసం మహబూబ్నగర్ జిల్లాలో ఆధునిక పరిజ్ఞానంతో వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ హాస్పిటల్ గాయత్రి దంత వైద్యశాల. మీ యొక్క దంత సమస్యల కోసం చక్కటి పరిష్కారం అందిస్తూ ఎన్నో ఏళ్లుగా దంత సమస్యలతో బాధపడే వారికి అద్భుతమైన పరిష్కారం అందిస్తోంది మా వైద్యశాల. మా గాయత్రి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ దిలీప్, డాక్టర్ గాయత్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్సలు చేయబడను. మా వైద్యశాలలో
ఒకే సిట్టింగ్ లో రూట్ కెనాల్ చికిత్స చేయబడను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్ళను సరిచేయబడను. పళ్ళు లేని వారికి శాశ్వత పరిష్కారం. ఫ్లోరసిస్ పళ్ళకు కాస్మోటిక్ చికిత్స. చిగుళ్ళ వ్యాధులకు ప్రత్యేక చికిత్స. స్మైల్ డిజైనింగ్ అన్ని వయస్సుల పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స. డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ సర్జరీస్ మా ప్రత్యేక చికిత్సలు. మా గాయత్రి దంత వైద్యశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మీ సంపూర్ణ ఆరోగ్య దంతసిరి కోసం సంప్రదించండి మా గాయత్రి దంత వైద్యశాల. మా చిరునామా రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8985000587 0854222332. విరామం అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామం సమీపంలో ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీ దాదాపు 1854 రోజులు కూలీలుగా పనిచేస్తారు. పెబ్బేరు మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు, గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మండలాల నుంచి కూడా ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీకి ప్రజలు వాళ్ళ జీవనోపాధి నడుపుకోవడానికి ఫ్యాక్టరీకి వస్తున్నారు. అయితే ఒకరోజు కూలీ 380 రూపాయలు ఇస్తూ ఉండేవారు. కంపెనీ వాళ్ళ సమయం 9 గంటల నుంచి 5 గంటల వరకు వస్తూ ఉంటారు కూలీలు. గత వారంలో కంపెనీ వాళ్ళు ఈ కూలీలకు ఓటీ చేయాలని చెప్పారు. ఎక్కువ సమయం కేటాయించాలని కంపెనీ వాళ్లకు కూలీలకు తెలియజేశారు. సరే అని చెప్పి కంపెనీ వారు చెప్పిన సమయాన్ని కేటాయించి కూలీలు కంపెనీకి వెళ్లారు. 3 రోజుల సమయం ఎక్కువ కేటాయించి కూలీలు పనిచేశారు. 6 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేశారు. కూలీలు కంపెనీ యజమానులు కూలీలకు మోసం చేశారంటూ కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. తినడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని 20 నిమిషాలు ఇస్తున్నారని, కూలీలకు సమయం ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ 3 రోజులలో ఒక కూలికి కనీసం 600 రూపాయలు రోజు కూలీగానే ఇస్తామని, 300 రూపాయలు ఇస్తామని చెప్పడం వల్ల లబోదిబోమంటున్న లిక్కర్ ఫ్యాక్టరీ కూలీలు. ఎంత పెరగాలమ్మా? 600 మగవాళ్ళకి ఎంత? మగవాళ్ళకి ఇంకా వాళ్ళ టాచర్ వాళ్ళు చెప్పాలన్నా, మేము అన్నిటికీ మేమే ఇన్వాల్వ్ అవుతున్నాం కానీ మా వాళ్ళు ఆడలకు మాలంతనేస్తున్నారు. వాళ్ళ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఓటీలు ఎంత ఇస్తున్నారు మీకు? ఓటీ డబల్ అని చెప్పారు. డబల్ అంటే ఎంత? డబల్ అంటే దాంట్లో ఇప్పుడు చేసిన దాంట్లో మీకు మొత్తం ఎంత పడుతుంది? ఓటీ డ్యూటీ చేస్తే ఎంత పడుతుంది ఒక రోజు? 600 ఇస్తుందన్న. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 500 కూడా తాడుతుంది. 500 కూడా తాడుతున్నారు. ఎన్ని రోజులు ఎట్లా చేస్తున్నారు? ఎన్ని రోజులు జరుగుతుంది? 3 రోజులు చేస్తున్నారు. ఇంతవరకు అయితే ఏం పడతలేదు. ఇప్పుడు గంటకు 100 కాదు, 35 ఇంత ముందుకి ఎంత ఇస్తున్నారు గంటకు? ఎంత ఇస్తున్నారు? మీరు రోజు ఎన్నిటికి వచ్చి ఎన్నిటికి పోతారు? మామూలు టైం అయితే 5:30 వదులుతుంది. 5:30 పేట పడుతున్నాం. అట్లా కుడుకోలేదన్నా. ఇప్పుడు 6:00 మధ్యాహ్నం తిన్నికి ఎన్ని గంటలు టైం తీసుకుంటారు? అర్ధగంట తీసుకుంటున్నారా? అర్ధగంట అర్ధగంట కుడుకోలేదు. అర్ధగంట ఏమి ఉండమా? ఏమంటారు? ఒక గంట బ్రేక్ ఉంటుంది కదా. లేదు, మీరు ఎక్కినప్పుడు మాట్లాడుకున్నారా? ఇప్పుడు మొగల పరిస్థితి కూడా అంతేనా? మళ్ళీ వాళ్ళేనికి ఎందుకు నీళ్ళు పడుతున్నారు? అమ్మా ఎవరు తీశారు మిమ్మల్ని?
నారాయణపేట జిల్లా మరికేల్ మండలం పెద్ద చింతకుంట గ్రామ స్టేజ్ వద్ద మరికేల్ సిఐ శివకుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి లైసెన్స్, ఆర్సీ బుక్కు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించరాదని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని, పోలీసులకు సహకరించి ప్రమాదరహిత జిల్లాగా చేయుటకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాఘవేందర్, వాహన చోదకులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. బండి ఎక్కిన వెంటనే నీ భార్య పిల్లలే మతికి రావాలా, ఎవరు మతికి రావద్దు. అంతే సార్. నెక్స్ట్ తాగి ఎవరు బండి అయిపోతే లైసెన్స్ పెట్టుకోండి. లేకపోతే ఏమైనా పొరపాటున మనం అన్ని కరెక్ట్గా అన్ని భావాలు బాగున్నా మనకు పొరపాటున ఏమైనా జరిగినా కూడా నువ్వు కరెక్ట్ రూట్లో పోతుంటే కూడా అవతలు నీకు వచ్చి కొట్టచ్చు. శని ఉన్నప్పుడు చెప్పలేము. ఆ టైంలో మీ పిల్లలు పిల్లలున్నా కనీసం ఆ ఇన్సూరెన్స్ దెబ్బతున్నా బతికిపోతాం. అర్థమైందా? బండికి ఒక ముద్ద అన్నం తక్కువ తిని నీ బండికి ఇన్సూరెన్స్ చేసుకో. నాకు ఒక కారు ఉంది, నా ఇన్సూరెన్స్ నేను టైంకి ఇచ్చుకుంటున్నాను. నా కారు ఎవరైనా పట్టుకుంటారా చెప్పండి? ఎవరు పట్టుకుంటలేరు సార్. ఎవరైనా పోలీసులు పట్టుకుంటారా? పట్టుకుంటలేరు సార్. వాళ్ళు నా కారుకి నేను ఇన్సూరెన్స్ ఎందుకు చెప్పించుకోవాలా? మన మంచి కొరకు సార్. మన మంచి కోసం అన్ని పొరపాటు నేను కట్టిపోతే అనుకో. నాకు ఒక 72 లక్షలు, నా కుటుంబం వస్తుంది, నా భార్య పిల్లలు అందరూ కరెక్ట్గా నేను లేకుండా కనీసము నేను లేని నోటు తీసుకోలేదు. అయినా సరే పిల్ల పిల్లలు రోడ్డు మీద దీనికంటే కారణం ఏంటి? మనము జనాభా పెరిగిపోతుంది రోజు రోజుకి. రోడ్డు సేఫ్టీ గురించి జరుగుతుంది వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే, హలో అందరు సెల్ ఫోన్ ఒక్కొక్క సెల్ ఫోన్ కనీసం ఒక 10,000 ఉంటుందా? 10,000, 12,000, 10,000 ఉందా? హెల్మెట్ రెండు రోజుల కిందట నారాయణపేట రోడ్లో అప్పంపల్లి గేట్ దగ్గర జరిగిన ఇష్యూ, లైన్ ఇష్యూ ఆమె ఫోన్ చేయకుండా విధానం కదా ఏం లేదు, తొందర లేదు ఫోన్ చేయడం వల్ల మంచి కొంచెం ఫాస్ట్గా 60 వెయ్యి 80 వెయ్యి పాలిటర్ పెట్టి ఒక కారు పెట్టించి రాత్రి 10:30 నుంచి ఉదయం 6 గంటల వరకు లారీ తీసేంత వరకు కూడా మేము ఏం చేసేసాము, అక్కడ వేరే మంది చనిపోకూడదు అని చెప్పేసి అక్కడనే పెట్టేసాం. అంటే ఆ లారీ అక్కడ ఆగడం 10 నుంచి 15 నిమిషాలే మనం ఆగలే, అంతవరకు ఆగింది లారీ కూడా, ఎక్కువ టైం అక్కడ ఆగలేదు. ఆ 10 నుంచి 15 నిమిషాల్లో ఒక మనిషి ప్రాణం చనిపోయా. ఆ ప్రాణం ఎవరైనా చేస్తారా? ఎవరు చేయాలి? నేను చెప్పాను, నేను కూడా ఇక్కడ కారణం వచ్చింది ఆ స్పీడ్లో ఆ లారీ కరెక్ట్గా ఎట్టించే వాడికి ఇమ్మడి స్పాట్ ఎమ్మడే హెడ్ ఇంజురీ అయిపోయింది, స్పాట్ చనిపోయింది. ఒకవేళ ఇలాంటి హెల్మెట్ ఆ మనిషికి ఉండింటే బతుకుతుండేనా బతకకుండా? బతుకుతుండే సార్. చెప్పండి, బతుకుతుండే సార్. అంతే కదా, దీని విలువ ఎంత? 600. 600 రూపాయల మంచి అది పెట్టుకోంటే ఆ రాత్రి లారీ కొట్టినా కూడా కింద పడుతుండే కాలు చేయలేదు. ప్రతి లైసెన్సులు, ఆర్సీ బుక్లు, ఇన్సూరెన్సులు, హెల్మెట్ ధరిస్తాము. మా పిల్ల పిల్లని మేము కాపాడుకుంటూ కాపాడుకుంటాము. కానీ మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాము. నేడు కల్వకుర్తి నియోజకవర్గంలోని వంగూరు మండలం తిమ్మారాసిపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రాజీ లేని పోరాటం, రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేపట్టిన పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి, పాదయాత్రలో రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి మరియు దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జిఎంఆర్ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్నా అన్నా ముందు పోదామా. నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో మరికెల్కు చెందిన ఎస్ వెంకటేష్ అనే ఖాతాదారుడు ఎస్బీఐ జనరల్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ 1000 రూపాయలు కట్టిన అతను ప్రమాదవశాత్తు మరణించగా నామినియాకు భార్య ఎల్లమ్మకు 20 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు నేడు అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ వెంకటేష్ సర్పంచ్ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరిచి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, మనకు ఏమి కాదు మనం ఎందుకు కట్టాలి అనుకుని నిర్లక్ష్యం చేయకుండా కొంత సొమ్ముతో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టాలని, కట్టిన వ్యక్తి మరణించిన తర్వాత ఈ సొమ్ము కుటుంబం రోడ్డున పడకుండా అండగా ఉంటుందని, పిల్లల చదువులకు మిగిలిన కుటుంబ సభ్యులు ధీమాగా జీవిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డిస్ట్రిక్ట్ సేల్స్ హెడ్ మధుబాబు, ఇన్సూరెన్స్ హెడ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అది ఒక 1000 రూపాయలు ఇన్సూరెన్స్, అంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనే పాలసీ, ఒక 1000 చేయడం వల్ల 20 లక్షలు వస్తాయి నామినీకి. అంటే లైవ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన బ్రాంచ్ నుంచి ఇది రెండో పాలసీ క్లెయిమ్ చేసినాం మనం, 20-20 లక్షలు ఇప్పుడు రెండు ఇద్దరికి వచ్చింది. అంటే ఒక 1000 రూపాయలకు పాలసీ చేయడం వల్ల 20 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అంటే ఎప్పుడు ఏం దృష్టి జరుగుతుందో మనకి ఎవరికి ఏం తెలియని పరిస్థితి. ఇప్పుడు మనిషిని అయితే మనం తీసుకురాలేము, అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నట్టు. వాళ్ళకి ఆల్రెడీ 20 లక్షలు వచ్చేసింది, వాళ్ళు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆల్రెడీ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ విషయంలో మన సర్పంచ్ గారు కూడా మాట్లాడతారు. 20 లక్షల పాలసీ వచ్చిన బీమా పాలసీ ఒక అధికారులు, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ గారు, బ్యాంక్ సిబ్బంది మరియు కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనకు ఎల్ఐసి ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా మనం ఒక ఉపాధి కోల్పోకుండా మనల్ని ఆదుకోవడానికి అని చెప్పి, ఉపాధి మనం పెంపొందించుకోవడానికి ఈ పాలసీ ఏర్పాటు చేసింది. ఈ పాలసీ నేను కూడా కంటిన్యూగా 1000 రూపాయలు, అది సార్ తెలుసు, కంటిన్యూగా కడుతున్నాను. ఇప్పటికీ ఒక 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ప్రమాద బీమా, ఇది ప్రమాదం జరిగితేనే కానీ ఈ 20 లక్షల రూపాయలు వస్తాయి. ఈ గొర్రెల కార్పెంటర్లు కూడా వాళ్ళకి అవగాహన కలిగి ఇది ఈరోజు కట్టినందుకు, ముందు చూపుతో కట్టినందుకు ఈరోజు వాళ్ళకు ఒక భర్త లేని లోటును తీర్చలేము, కానీ కనీసం దాంట్లో ఉడకబత్తిగా వాళ్ళ ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని సమాజంలో అందరితో పాటు తలెత్తుకొని తిరగగలిగే పాలసీ కనుక ఇది. ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్క కస్టమర్లకు కానీ, బ్యాంకు కస్టమర్లకు కానీ అందరికీ ఈ విషయంలో మన విలేకరుల సోదరులు కూడా అందరికీ చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తే
మనకు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇటువంటివి కొన్ని. ఇవి చేస్తే కానీ ఒకరికి మనం కూడా కడతాం 1000 రూపాయలంటే ఒక పూట మనం ఏడైనా కూర్చొని తాగినంత కాదు తిన్నంత కాదు అది. కానీ మనం ఒక 20 లక్షలు అంటే ఈరోజు 10,000 ఇచ్చి 10 మాటలు అడిగే వాళ్ళు ఉన్నారు. అటువంటిది మనకు ఒక 20 లక్షలు దాని గురించి కాదు, మనం మన జీవితాన్ని నిలబెట్టేది పాలసీ ఇది. కనుక దయచేసి ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ రోడ్డు మీద పోతుంటే మనం ఇంటికి తిరిగి వచ్చే గ్యారెంటీ లేదు దినాలు ఇవి. కనుక తప్పకుండా మనం పాలసీని నమ్ముకోవాలి. ఇటు పాలసీలను మనం అందరితో నడిపించి మనం కూడా వాళ్ళని ఒక చేదోడు వాదోడుగా మనం కూడా వాళ్ళకు ఆధారగా నిలిచి వాళ్ళకు తప్పకుండా అవగాహన కల్పిస్తూ ఈ పాలసీ కంపల్సరీ కట్పియాలని ప్రతి ఒక్కరితో కట్పియాలని మనవి చేసుకుంటూ ముగిస్తాం. ఇన్సూరెన్స్ అయితే కట్టండి. ఒకవేళ మీరు లేకపోయినా మీ కుటుంబానికి ఏదన్నా వీలుండి లోటు ఉన్నా ఇన్సూరెన్స్ రూపంలో ఏదో రూపంలో వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్లో పర్యటించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. నారాయణపేట జిల్లాలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం. 4వ రోజుకి చేరుకున్న రేవంత్ రెడ్డి రైతు భరోసా పాదయాత్ర. ఇంతటితో ఏఎన్ఏ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.